తల్లి కావాలనే కోరిక ప్రతి మహిళకు ఉంటుంది తొమ్మిది నెలలు కడుపులో తన బిడ్డను మోసి ఆ బిడ్డను ప్రసవించిన తరువాత మరో జన్మలాంటి ఆ బిడ్డను చూసి ప్రతి తల్లి మురిసిపోతుంది అంతవరకు తాను పడిన బాధనంతటినీ మరిచిపోతుంది అంతవరకు పురిటి నొప్పులతో పంటి బిగువను భరిస్తుంది అది తల్లి యొక్క గొప్పతనం ఆ అదృష్టం కోసం ప్రతి ఒక్క మహిళ ఎంతగానో ఎదురుచూస్తుంది ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో లేటు వయసులో డెలివరీ అయిన వారిలో తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన మంగాయమ్మ రికార్డు సృష్టించింది ఆమెకు వివాహం జరిగి యాభై ఏడేళ్లు గడిచిన అమ్మ అనిపించుకోవాలని ఆమె కోరిక డెబ్బై నాలుగేళ్ల వయసులో తీరింది యాభై ఏడేళ్ల వయసులో కృత్రిమ గర్భధారణ ద్వారా తల్లి అయ్యే అదృష్టాన్ని దక్కించుకుంది అంతేకాదు ఒకేసారి ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది డెబ్బై ఎనిమిదేళ్ల వయసులో తన భర్తను తండ్రిగా మార్చింది ఈ విశేషమైన సంఘటనకు గుంటూరు జిల్లా వేదికైంది ఆ జిల్లాలోని కొత్తపేట అహల్య ఆసుపత్రిలో ఆమె పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది అంతకుముందు ఆసుపత్రిలోనే ఆమెకు సీమంతం నిర్వహించారు అనంతరం వైద్యుల సమక్షంలో సురక్షితమైన ప్రసవం జరిగింది అంతే అందరిలో ఆనందం వెల్లివిరిసింది అంతకుముందు మంగాయమ్మ రాజారావు తమకు పండంటి బిడ్డ కోసం తిరగని ఆస్పత్రి లేదు మొక్కని దేవుడంటూ లేడు ఇంతవరకు వేచి చూసిన వారి కల నేటికి నెరవేరింది ఐవీఎఫ్ విధానం ద్వారా ఆమె తల్లి అయినట్లు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్రావు ప్రకటించారు ఎన్నో అవమానాల తరువాత తమ మొరను దేవుడు ఆలకించాడని వారు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆ దంపతులు మాట్లాడారు ఐవీఎఫ్ విధానం అనేదే మాకు తెలీదు మా చుట్టుపక్కల వారు మేం పిల్లల కోసం పడే తపనను చూసి మాకు ఐవీఎఫ్ విధానం గురించి తెలిపారు ఐవీఎఫ్ విధానం గురించి మాకు చెప్పినప్పుడు మేమెన్నో ప్రయత్నాలు చేశాం కానీ ఫలితం రాలేదు ఇదొక్కటి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాం ఇందుకు రాజారావు ఒప్పుకోవడంతో ఈ టెక్నాలజీ ద్వారా డెలివరీ సుఖంగా అయింది అనంతరం మంగాయమ్మ మాట్లాడుతూ గత సంవత్సరం నవంబర్లో డాక్టర్ను సంప్రదించాను నాకు ఈ వయసులో పిల్లలు కావాలనే కోరిక ఉందని చెప్పగానే ఆ డాక్టర్ ఆశ్చర్యపోయారు కానీ తరువాత ఆ డాక్టర్ దీన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నారు నవంబర్ నుండి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు ఈ ఏడాది జనవరికి తొలి దశ పూర్తయింది అదే సమయంలో గైనకాలజిస్ట్ కార్డియాలజిస్ట్ సలహాలను కూడా పాటించమని డాక్టర్లు చెప్పారు చివరకు సెప్టెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం రోజున నాకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు అని సంతోషంగా చెప్పారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాత పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి